హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద ఛానల్. లా ఆఫ్ అట్రాక్షన్కి స్వాగతం. మన ఫాలోవర్స్ చాలా మంది అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, మన మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే దాన్ని మనం మన కోరిక వైపు ఎలా మనం ప్రయాణం చేయాలి అని. అంటే మన కోరిక వైపు వెళ్ళాలంటే మన మనసుని మనం ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలని. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా క్లియర్గా రెండే సూత్రాలు చెప్తుందండి. ఒకటి క్లారిటీ, రెండు రిపిటీషన్. మీరు ఏ విషయాన్నైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్రెస్ట్ లేకపోయినా రిపిటీషన్ చేశారు అంటే మీకు వద్దన్న అది మీకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి బుక్ తీసి చదువుకుంటున్నారు, మీకు పక్క వీధిలో ఉన్న ఒక పాట వినిపిస్తుంది, రోజు మొత్తం ఆ పాట వింటూ వింటూ ఉన్నారు, మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆ పాట మీ మైండ్లోకి మళ్ళీ వచ్చి ఆ గంట తర్వాత మీరు వేరే పని చేస్తుంటే అదే పాట మీ మైండ్లోకి మీ నోట్లోకి వచ్చి మీరు పాడటం మొదలు పెడుతుంటారు. ఇది ఎలా జరిగింది అంటే రిపిటీషన్ వల్ల. మీ మైండ్ ఎయిదర్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మీరు కనుక రిపీట్ చేస్తూ ఉంటే అది మీకు ఆటోమేటిక్గా మీ మైండ్ రికలెక్ట్ అవుతూ ఉంటుంది. సో నెంబర్ 1 ఈజ్ క్లారిటీ. మీరు ఏ విషయం చేయాలనుకుంటున్నారనే క్లారిటీ కనుక మీకు ఉండి దాన్ని రిపీట్ చేయగలిగితే మీ మైండ్ మిమ్మల్ని ఆ టైంకి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఉదాహరణకి రేపు పొద్దున 5:00 మీరు లేవాలనుకున్నారు, అలారం పెట్టారు 5:00 లేవాలనుకున్నారు, వాకింగ్కి వెళ్ళాలనుకున్నారు, కానీ మీరు 5:00 అలారం మోగినా లేవకపోవచ్చు. ఎందుకంటే మీరు దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, క్లారిటీ లేదు, నెంబర్ 2 రిపిటీషన్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ క్లాస్లో మీరు రేపు పొద్దున 5:00 వెళ్ళాలి, అలారం పెట్టారు, ఇప్పుడు విపరీతంగా రిపీట్ చేశారు, రేపు 5:00 వాకింగ్కి వెళ్ళాలి అతను కలుస్తాడు, రేపు 5:00 వాకింగ్కి వెళ్ళాలి ఇతను కలుస్తాడు. సో మీరు విపరీతంగా రిపీట్ చేసిన తర్వాత మీకు ఏ అలారం అవసరం లేదు. 4:30 మీకు ఎంత గాఢమైన నిద్రలో ఉన్నా 4:00 మీకు మెలకు వచ్చి లెగిసి వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే మీరు ఏ కోరిక ఉందో, నేను అందుకనే చెప్తుంటాను, మీకు ఏ కోరిక ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా మీరు గనక దాన్ని రిపీట్ చేయగలిగితే, మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయగలిగితే మీ మనసుకున్న దృష్టి, మీ మనసున్న ధ్యాస అంతా ఆ కోరిక మీద వెళ్ళి, ఆ సమస్య మీద వెళ్ళి అది సాల్వ్ అయిపోతుంది. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంటంటే, మీరు మనసుని చాలా ప్రశాంతంగా అడగాలి. ఏది అడిగినా సరే ప్రశాంతంగా హ్యాపీగా మీ మనసుకు ప్రజెంట్ చేయగలిగితే, మీ మనసు దాన్ని తీసుకోగలిగితే, అది ఆ మనసు తనకున్న వనరులనన్నీ నీకు సమర్పించి, నీకు తెలిసిన మనుషులు ఎవరున్నారు, రిఫరెన్సెస్ ఏంటి, కాంటాక్ట్స్ ఏంటి, అన్నిటినీ ఫైండ్ అవుట్ చేసి ఒక ఫోన్లో ఉండే సెర్చ్ బుక్ లాగా అదే ఫైండ్ అవుట్ చేస్తుంది. నువ్వేం సెర్చ్ చేయక్కర్లేదు, నీ ఫోన్ మెమరీలో ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది నీకు తెలుసో ఆ పేర్లన్నింటినీ అదే కలెక్ట్ చేసి, నువ్వు ఏ వాకింగ్ చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు నీకు ఫలానా వ్యక్తి తెలుసు, నువ్వెందుకు అతన్ని ఫోన్ చేయకూడదు అని నీకు చెప్తుంది. ఎందుకంటే నువ్వు అది అంత దాని మీద ధ్యాస పెట్టావు, అంత క్లారిటీగా దానికి చెప్పావు, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసావు. ఇది నేను ఒక సినిమా యాక్టర్ని అవ్వాలి, నేను ఒక సినిమా యాక్టర్ని అవ్వాలి, నేను ఒక యాక్టర్ని అవ్వాలి అని మీరు ఊరు కనుక రిపీట్ చేస్తే, మీకు ఏమేం కావాలో, మీకు ఎవరెవరిని కలవాలో, మీరు పేపర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు, అప్పటిదాకా అన్ని రోజులు చూడని ఒక యాడ్, రోజు వస్తూనే ఉంటుంది ఆ యాడ్, కానీ ఇప్పటిదాకా మీరు చూడరు, కానీ ఇవాళ మీరు 100 సార్లు రిపీట్ చేశారు కాబట్టి మీ ధ్యాస అక్కడ ఉన్న యాడ్ వైపు వెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఆ యాడ్ని చూశారో మీ ధ్యాస మొత్తం, మీరు వెంటనే చూడంగానే అతనికి కాల్ చేస్తారు, వెళ్ళి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుండొచ్చు. సో మీరు ఎప్పుడైతే రిపీట్ చేస్తూ ఉంటారో, ఏదైనా విషయం మీకు ఇంపార్టెంట్ అని తెలిసి దాన్ని రిపీట్ చేస్తారో, మీ మైండ్కున్న ధ్యాస అంతా దాని మీదకి వెళ్తుంది, మీకు తెలిసిన కాంటాక్ట్స్ అన్నిటి గురించి చెప్తుంది. మీరు అనుకోకుండా అప్పటిదాకా మీరు ఒక వీధిలోకి వెళ్ళుండరు, కానీ ఎందుకో ఒక రోజు ఆ వీధిలోకి వెళ్దామనుకుంటారు. మీ మన మీకు కావలసిన ఆ విషయం ఆ వీధిలోకి వెళ్తే తెలుస్తుంది. మీరు అప్పటిదాకా ఎప్పుడు ఒక టీవీ ఛానల్ చూసుండరు, ఆ రోజు ఎందుకో ఆ టీవీ ఛానల్ ఓపెన్ చేస్తారు, మీకు అప్పటిదాకా మీకు తెలియాలనుకున్న ఆ విషయం మీకు ఆ రోజు తెలుస్తుంది. ఇలా ఎన్నో ఎన్నో డిఫరెంట్ వేస్లో మీ సబ్కాన్షియస్ మైండ్ వర్క్ అవుతుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుందంటే క్లారిటీ అండ్ రిపిటీషన్. ఇంకోటి ఇందాక చెప్తున్నట్టు క్లారిటీ రిపిటీషన్ ఇస్ ఫస్ట్ రూల్ అయితే, సెకండ్ రూల్ మీ మనసుతో మీరు మాట్లాడే విధానం. మీరు మనసుతో ఎంత బాగా, ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా మాట్లాడితే మీ మనసు మీకు అంత బాగా, అంత మంచి సజెషన్స్ ఇస్తుంది. మీరు దాన్ని ఫోర్స్ చేసి
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 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 అని గట్టిగా బలవంతంగా అడిగితే దానికి ఆన్సర్ తెలిసినా ఆ లోపల నుంచి ఆన్సర్ బయటికి రాకపోవచ్చు. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటికి రాగానే మీరు ప్రశాంతంగా రిలీఫ్ అయిపోయినాక ఆ ఆన్సర్ మీ మైండ్ నుంచి బయటికి రావచ్చు. సో మీ మైండ్ ఎప్పుడైనా ఈ రెండు రూల్స్ ఇవాల్టి ఈ ఎపిసోడ్లో ఈ రెండు రూల్స్ మాట్లాడుకుందాం. ఇంకా మనసు ఎలా పనిచేస్తుంది అనే రూల్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.